అతడు అడుగు పెడితే పరుగుల వర్షమే, మొదలు పెడితే డబుల్ సెంచరీయే. బ్యాట్ పట్టి బరిలో దిగాడంటే ప్రత్యర్థి గజగజ వణికిపోవాల్సిందే. ఏ బాల్ బౌండరీ వెళ్తుందో, ఏ బాల్ స్టేడియం బయట పడుతుందో తెలియక పరుగుల వరదకు ఎలా ఆనకట్ట వెయ్యాలో అర్థం కాక బౌలర్లు అల్లాడిపోతారు. అతడే వరల్డ్ డేంజరస్ బ్యాట్స్మెన్, ది వైస్ కెప్టెన్ ఆఫ్ టీమిండియా రోహిత్ శర్మ. సచిన్ టెండూల్కర్ మొదలుపెట్టేదాకా వన్డే డబుల్ సెంచరీ అనేది ఓ అందని కలే. సెహ్వాగ్ బాధేదాకా ఆ కల కష్టమే. కానీ రోహిత్ శర్మ డబుల్ బాదటం మొదలుపెట్టిందంటే ఆ తర్వాత క్రికెట్ అభిమానులకు ఏమనిపించిందంటే 200 స్కోర్ చేయటం ఇంత ఈజీనా అని. ఓసారి అయితే ఏకంగా 264 రన్స్ బాధేశాడు. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుంటే మాత్రం ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాధేసేవాడేమో. అది మిస్టర్ పించ్ హిట్టర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి. నా రికార్డులను అధిగమించే శక్తి ఒక్క రోహిత్ శర్మకు, కోహ్లీకి మాత్రమే ఉందని సచిన్ స్వయంగా అన్నాడంటే రోహిత్ స్టామినా చూడండి. సాధారణ బ్యాట్స్మెన్గా టీమిండియాలో చోటు సంపాదించి తనదైన టాలెంట్తో వైస్ కెప్టెన్గా ఎదిగి టీమిండియాలో కీ ప్లేయర్గా మారినటువంటి రోహిత్ శర్మ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలతో రోహిత్ శర్మ సక్సెస్ స్టోరీ. చైల్డ్హుడ్. రోహిత్ శర్మది మహారాష్ట్రకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం. రోహిత్ తల్లి పూర్ణిమ శర్మ తెలుగావిడే, తండ్రి గురునాథ్ శర్మ ఓ స్టోర్లో పనిచేసేవాడు. వీరిద్దరి కుమారుల్లో రోహిత్ పెద్దవాడు. ఇద్దరు పిల్లలను చదివించే స్తోమత లేని పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని రోహిత్ బాబాయ్, తాతయ్యలు ఆర్థికంగా ఆదుకునేవారు. రోహిత్ను కూడా వాళ్ళే చదివించేవారు. డొంబివిలీలోని ఓ చిన్న గదిలో ఉంటూ చదువుకునేవాడు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే రోహిత్ స్కూల్ స్థాయిలోనే ఓ బౌలర్. అతడికి క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించిన అతని మేనమామ క్రికెట్ కోచింగ్ ఇప్పించాడు. రోహిత్లో ఉన్న ప్రతిభను గుర్తించిన ఆ స్కూల్ కోచ్ రోహిత్ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని తానే స్కాలర్షిప్ ఇప్పించి మంచి స్కూల్లో చేర్పించారు. ఇక చదువుతో పాటు ఆటలో అన్ని మెలకువలు నేర్చుకున్న రోహిత్ కెరీర్ మొదలుపెట్టింది మాత్రం ఓ ఆఫ్ స్పిన్నర్గా. టెయిలెండర్గా బ్యాటింగ్కు వచ్చే రోహిత్ ఓసారి అనుకోకుండా ఓపెనింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఎవరు ఊహించని విధంగా మొదటి మ్యాచ్లోనే సెంచరీ బాధేశాడు. దీంతో అతడి కోచ్ రోహిత్ను ఓ బ్యాట్స్మెన్గా చేయాలని నిర్ణయించుకున్నాడు. బ్యాటింగ్ శిక్షణ ఇప్పించాడు. అలా బౌలర్గా కెరీర్ మొదలుపెట్టినటువంటి రోహిత్ ఓ హిట్టర్గా మారాడు. రంజీలోకి ఎంట్రీ. 2005 వెస్ట్ జోన్ టీంలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి రోహిత్ ఉదయ్పూర్లో నార్త్ జోన్పై జరిగిన మ్యాచ్లో 142 బాల్స్లో 123 రన్స్ చేసి సత్తా చాటారు. రంజీ ట్రోఫీలో తన టాలెంట్ ఏంటో రుజువు చేసుకున్నటువంటి రోహిత్ కెరీర్ అప్పుడే ఎదగటం మొదలైంది. ఇండియన్ ఫస్ట్ క్లాస్ టీంలోకి 2006 ఎంట్రీ ఇచ్చిన రోహిత్ తన ఫస్ట్ మ్యాచ్ను న్యూజిలాండ్పై ఆడాడు. రోహిత్ కెప్టెన్సీలోనే ముంబై టీం 2006 రంజీ ట్రోఫీ గెలిచింది. అలా బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడినటువంటి రోహిత్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియాలోకి ఎంట్రీ 2007 ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభించినటువంటి రోహిత్ ఆ మ్యాచ్లో పెద్దగా రాణించలేదు. 2007 సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి కెప్టెన్ ధోనితో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. అలా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కానీ కీలక సమయంలో రాణించలేకపోవడం, తరచూ ఫామ్ కోల్పోతుండడం రోహిత్ బలహీనతలుగా మారాయి. దీంతో రోహిత్కు కోహ్లీ, రైనా నుంచి గట్టి పోటీ ఎదురైంది. బంగ్లాదేశ్తో జరిగిన టోర్నీలో సచిన్ విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్కు మళ్లీ అవకాశం వచ్చింది. కానీ అప్పుడు కూడా రోహిత్ తానేమిటో రుజువు చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత మళ్లీ అవకాశాలు రావడంతో జింబాబ్వేపై తన తొలి సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. 2013 జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్స్ బ్యాట్స్మెన్గా రోహిత్ చేసిన ప్రయోగం ఫలించింది. అద్భుతమైన సెంచరీతో ఫామ్ దొరకపుచ్చుకొని ఓపెనింగ్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనింగ్కు మారిన రోహిత్ అక్కడ తన స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. డబుల్ సెంచరీల మోత. అసలు వన్డేలో డబుల్ సెంచరీ సాధ్యమా అన్న రోజుల్లో సచిన్, సెహ్వాగ్ ఆ రికార్డును సాధించి ఇది కూడా సాధ్యమేనని చూపించారు. కానీ రోహిత్ ఏకంగా 3 డబుల్ సెంచరీలు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మొత్తం వన్డే క్రికెట్ హిస్టరీలో 7 డబుల్ సెంచరీలు నమోదైతే అందులో 3 డబుల్ సెంచరీలు రోహిత్వే. తనదైన రోజున ఏదైనా చేయగల బ్యాట్స్మెన్గా గుర్తింపు సంపాదించాడు. 20 ఓవర్ వరకు రోహిత్ గనుక గ్రీజ్లో ఉంటే స్కోర్ బోర్డు పరుగులు పెట్టడం ఖాయం అనే స్థాయికి, అంచనాలు వేసుకోగల స్థాయికి చేరుకున్నాడు. డబుల్ సెంచరీలు చేయటం ఇంత ఈజీనా అన్న రేంజ్లో రెచ్చిపోయే రోహిత్ గ్రీజులో కుదురుకుంటే ఇక ఆపోజిట్ టీం పని అయిపోయినట్టే. 2013 ఆస్ట్రేలియాపై చిన్నస్వామి స్టేడియంలో మొదటిసారి 209 పరుగులతో డబుల్ సాధించిన రోహిత్ 2014 నవంబర్13 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో ఏకంగా 264 పరుగులు చేసి వన్డే హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ను నమోదు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు బీట్ కాలేదు. కేవలం
173 బాల్స్లో 33 ఫోర్లు 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మొహాలీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 151 బాల్స్లో 12 సిక్సర్లు 13 ఫోర్లతో మరోసారి 209 పరుగులతో డబుల్ సెంచరీ బాధేశాడు. వన్డేలో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డులకెక్కాడు. సచిన్, సెహ్వాగ్, క్రిస్ గేల్, మార్టిన్ గుప్తిల్ డబుల్ సెంచరీలు చేసిన వారిలో ఉన్నారు. రోహిత్ రితిక లవ్ స్టోరీ. రోహిత్ శర్మకు ఓ మంచి లవ్ స్టోరీ ఉంది. 2008లో యువరాజ్ సింగ్తో ఇర్ఫాన్ పఠాన్తో కలిసి ఓ అడ్వర్టైజ్ షూటింగ్కి వెళ్ళినటువంటి రోహిత్ రితికను చూశాడట. ఫస్ట్ లుక్లోనే రితికను చూసి పడిపోయిన రోహిత్ తనని చూస్తూ కూర్చున్నాడట. ఇది గమనించిన యువరాజ్ సింగ్ రితిక తన చెల్లెల వరుస అవుతుందని అలా చూడొద్దని చెప్పాడట. దీంతో రోహిత్ హర్ట్ అయి షూటింగ్లో సరిగ్గా చేయలేకపోయాడట. ఇది గమనించిన రితిక రోహిత్ను కూల్ చేయడానికి తనకు తానుగా వచ్చి రోహిత్కు పరిచయం చేసుకుందట. అక్కడ మొదలైన వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ క్రమంగా గాఢమైన ప్రేమగా మారింది. 6 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్ళిద్దరూ 2017 డిసెంబర్ 13 పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అద్భుతమైన టాలెంట్తో టీమిండియా వైస్ కెప్టెన్గా ఎదిగి ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న రోహిత్ టీమిండియాలో కీ ప్లేయర్. ఒక్కసారి గ్రీజ్లో కుదురుకున్నాడంటే ఇక పరుగుల వరద గ్యారంటీ. మెల్లగా మొదలయ్యే పరుగుల ప్రవాహం క్రమంగా తుఫానులా మారి ఆపోజిట్ టీంను నిలువెల్లా ముంచెత్తుతుంది. లేటెస్ట్గా 2019 వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ మ్యాచ్లో మరోసారి 140 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ నిర్మించి భారత్ మంచి స్కోరు సాధించడంలో లీడ్ రోల్ ప్లే చేశాడు. ఫలితంగా పాకిస్తాన్కు భారీ పరుగుల లక్ష్యాన్ని ఇచ్చి డిఫెన్స్లో పడేశాడు. రోహిత్ శర్మ ఇలాగే రెచ్చిపోవాలని మరిన్ని డబుల్ సెంచరీలతో పరుగుల వరద పారించి టీమిండియాను విజయ తీరాలకు చేర్చే ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ రోహిత్ శర్మ. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.